కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రైట్ ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి రాకేష్ ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చాడు. ఆర్టీవీ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి ఇందారం ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి రాకేష్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాడు. ఎస్ రాకేష్, ఏం జరిగింది? మహేష్ ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఆ టైంలో అసలు ఏం జరిగింది అక్కడ? మీరు అక్కడే ఉన్నట్టున్నారు కదా. చూస్తున్నప్పటికీ ఏం చెయ్యలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితి వాళ్ళు మళ్ళా మా మీదకి వస్తారేమో, మాపై మళ్ళా అదే సిచ్యువేషన్ మా మీద వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని అక్కడ నుంచి వెళ్ళాము. అప్పటికి మేము వాళ్ళ మీద రాళ్ళు కూడా రూపాము అక్కడ నుంచి వెళ్ళిపోవాలని. మహేష్, అంటే ఎన్ని గంటలకు జరిగింది సంఘటన? అత్యంత కిరాతకంగా, అంత కిరాతకంగా బండరాళ్లతో కొట్టి చంపుతుంటే ఎవరు వారించే ప్రయత్నం చేయలేదా రాకేష్? చేయలేదండి. ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఉగ్ర రూపం దాల్చినట్టుగా ఉగిపోతున్నారు బండరాయితోనే. ఒకవేళ మేము ఏమన్నా చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళు మా మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయేమోనని చెప్పి అందుకే మేము వాళ్ళని ఏమనలేదు. లాస్ట్ వరకు అయితే అతన్ని చూసేటప్పటికీ అక్కడ ఉండే స్థానికులైనా నేనైనా ఎవరైనా చాలా వరకు అట్లా చూస్తూ నిగ్గరపోయాం అన్నమాట. రైట్. అంటే మహేష్, అంటే రాకేష్ ఎందుకు మహేష్ ను అంత దారుణంగా చంపాల్సిన అవసరం వచ్చింది అనుకుంటారు? అంటే ఏం జరిగింది అక్కడ? అక్కడ స్థానికంగా వినిపిస్తున్నటువంటి వాదన ఏంది? అంటే ఇనిషియల్ గా మనకు తెలిసింది అంటే ప్రేమ పేరుతో అసభ్య మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడంటూ ప్రాథమికంగా సమాచారం అయితే అందింది. వాస్తవానికి జరిగింది ఏంటి రాకేష్? అక్కడ జరిగింది అంటే దాదాపు ఇతని మీద ఇంతకు ముందుకే అటు దాని పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అప్పటికి వినకపోయినా ఎంత పట్టించుకో వద్దు వద్దని అప్పటికి చాలా సార్లు నచ్చ చెప్పినా అప్పటికి మెసేజ్ ఇస్తానే ఉన్నారు. అసభ్యకరమైన మెసేజ్ ఇవ్వడంతో వాళ్ళు చూసి అప్పటికప్పుడు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో చేసిన తర్వాత ఒక్కసారైనా చెప్పే అవకాశం ఇట్లా ఇవ్వలేదు. అప్పటికి బైక్ మీద వస్తున్నప్పటికీ అతను బైక్ ఆపి అప్పటికప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బండరాయితో మోపి మరీ చంపారు. ఇంత దారుణంగా మంచిర్యాల జిల్లాలో ఇంతవరకు ఏది అంత సంచలనంగా ఏది లేకుండా ఇదే మొదటిసారి అవ్వడంతో స్థానికులు చాలా ఘోరంగా చూస్తున్నారు పరిస్థితిని. రైట్ రాకేష్, మహేష్ ఏ ఊరు, అంటే ఆ నేపథ్యం ఏంటి, అంటే అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది ఆ టైంలో మహేష్? అతన్ని మరి పట్టి మరీ బండరాళ్లతో కొట్టి చంపాల్సిన అగత్యం ఏమొచ్చింది? అంత అర్జెంటుగా వాళ్ళకు అంత ఎందుకు అంత కోపోద్రిక్తులు అయ్యారు? అంటే అప్పటికే వాళ్ళతో మెసేజ్లు సంభాషణలు జరుపుతున్నాడా మహేష్? అసలు ఏం జరిగింది? అంతకు ముందు రోజు ఇట్లా మెసేజ్లు అసభ్యకరమైన మెసేజ్ పంపించడం జరిగిందని దగ్గర ఉండే స్థానికులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా అప్పటికి ఆ రోజు నైట్ వరకు వాళ్ళతో వాళ్ళే అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఒక డిస్కషన్ చేసినట్లు మనకు ఇక్కడ ఉండే అంటే వాళ్ళ పక్క ఉండే స్థానికులు చెప్పారు. ఈ మహేష్ ఎవరు రాకేష్? అతను ఇంకా తెలియదు సార్, అతను అయితే ఇంకా తెలియదు. ఎస్ రైట్, థ్యాంక్ యూ రాకేష్. సో ఇది మొత్తం మీద దారుణ ఘటన జరిగింది జైపూర్ మండలం ఇందారంలో. ఈ ఘటన చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లాలో. యువకుడిని చాలా దారుణంగా అతి కిరాతకంగా అందరూ చూస్తుండగానే హత్య చేశారు. అయినప్పటికీ ఎవరు అక్కడ వారించే ప్రయత్నం కూడా చేయలేదు, కనీసం ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో యువతి బంధువులు యువతి కుటుంబ సభ్యులతో కలిసి తనను వేధిస్తున్నాడంటూ అసభ్య మెసేజ్లు పెడుతున్నాడంటూ యువకుడిని